భారతదేశంతో పాటు జాతీయ జెండా విశిష్టతను పిల్లలకు తెలపాల్సిన అవసరం అందరిపై ఉందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కావలిలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు పనులతో పాటు అన్న క్యాంటీన్ను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జెండా ఏర్పాటు చేసే సమావేశమై అక్కడ ఉన్న ఇంజనీరింగ్ సిబ్బంది ఇతర పనివారితో చర్చించడం జరిగింది. అనంతరం పెన్షన్ల భవనంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు భారతదేశ నాగరికతపై సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో పాటు అక్కడ 1952 నుంచి ఇప్పటి వరకు కావలికి ఎమ్మెల్యేలుగా చేసిన వారి ఫోటోలతో పాటు ముఖ్యమంత్రి, నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రముఖులు, రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులు, దేశానికి సంబంధించిన ప్రముఖులతో పాటు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో నిలిపిన ఎన్టీ రామారావు నిలువెత్తు ఫోటోలను ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. పుట్టిన బిడ్డలకి అమెరికా గురించి, కెనడా గురించి కాదు, ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని, కొన్ని 100 భాషలు, కొన్ని రాష్ట్రాలు, రకరకాల వ్యక్తులు, కులాలు, మతాలు, వర్గాలుగా ఉన్న విభజించబడ్డటువంటి భారతదేశంలో ఇప్పటికీ కూడా మనందరం కూడా సమిష్టిగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం, స్వేచ్ఛగా జీవిస్తున్నాం, స్వేచ్ఛగా మన ఆస్తుల్ని మనం సంపాదించుకుంటున్నాం. అటువంటి భారతదేశాన్ని వదిలి ప్రపంచ దేశాలకు ఎందుకు వెళ్ళాలని తెలపడం కోసమే మీ అందరి ముందు, మీ ముందు ఇక్కడ 100 అడుగుల ఎత్తులో ఈ జాతీయ జెండాని రెపరెపలాడించే విధంగా నిరంతరం కూడా ఈ రోడ్డు మీద పోయి ఒత్తు చూసే వాళ్ళందరూ కూడా ఇండియా యొక్క గొప్పతనం, 3,17,00,000 మంది ప్రాణత్యాగాలు చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మన దేశం ఈ రోజు మన అందరం కూడా ఈ భూమి మీద మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే 3,15,00,000 మంది ప్రాణాలు అర్పిస్తే మనకి స్వతంత్రం వచ్చింది. అటువంటి స్వతంత్ర భారతదేశంలో పుట్టిన మనం, మన బిడ్డల్ని పుట్టంగానే నువ్వు అమెరికా పోవాలి, కెనడా పోవాలి, లండన్ పోవాలని వాళ్ళల్లో లేని పోని లోపల నుంచి ఈ దేశంలో పుట్టిన వ్యక్తిగా ఈ దేశానికి సేవ చేయాలనే లక్షణాలు నేర్పితే కొంతనే సమాజం మారుతుందన్నట్టు ఆలోచనతో కావాలని ప్రేమించండి అనే దానికి ఐ లవ్ కావాలని, దేశాన్ని ప్రేమించండి అనే దానికి జాతీయ జెండాని ఎగరవేస్తూ కావలిలో 1952 నుంచి ఇప్పటి వరకు 11 మంది ఎమ్మెల్యేలుగా కావలిని ఏలినారు. బట్టిన రామకృష్ణారెడ్డి గారు 1952 నుంచి 62 మధ్య, ఎల్లంబల్లి పెంచలే గారు ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి 1962 నుంచి 67 మధ్య, ముక్కు సుబ్బన్నాయుడు గారు 67 నుంచి 72 మధ్య, 72 నుంచి 77 మధ్య కొండపనాయుడు గారు, ఆ తర్వాత కలికి యానాద్రెడ్డి గారు, పాతలపల్లి ఎంగళరావు గారు, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు, మాగుంట పార్వతమ్మ గారు, బిద మస్తానరావు గారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పూర్తి చేసుకుని నేటి నాటి వరకు 11 మంది కావలిలో ఎమ్మెల్యేలుగా ఉన్నారనే విషయం కూడా తెలుసుకోలేని కావలి ప్రజలకి తెలిపే విధంగా ఈరోజు అందరి చిత్రపటాలని ఆడ గ్యాలరీగా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరం కూడా తెలియజేస్తున్నా. అంతేకాదు, కావలిలో పుట్టినటువంటి వ్యక్తి నాటక రంగంలో ఒక కీర్తి పతాకాన్ని ఎగిరి సినిమా రంగంలో ఒక కీర్తి పతాకానికి ఎదిగినటువంటి రాజనాల చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు కావలికి ఒక చరిత్ర వచ్చింది అంటే, ఎప్పుడో 22 సంవత్సరాల వయసులో తన నవనీతమైనటువంటి వయసులో పెద్ద కుటుంబంలో పుట్టిన ఒక భావాలు పెంచుకుని ఈ కావలికి ఒక విద్యా భారతి కావాలి, ఈ కావలిలో ఒక విద్యాలయం కావాలని పోరాడి తన భూస్వాములు కుటుంబం
కుటుంబంలో పుట్టిన వ్యక్తి శ్రీ దొడ్ల రామచంద్రారెడ్డి గారు ఈ రోజు జవహర్ పార్కుని ఏర్పాటు చేస్తే ఆ మహానుభావుడు పుణ్యం వల్ల లక్షలాది మంది మన అందరం కూడా చదువుకుని ఈరోజు ఉద్యోగస్తులుగా వ్యాపారస్తులుగా వివిధ రంగాల్లో ఉన్నామంటే ఆయన నాటిన నాటుద అందుకని ఆయన తెలియజేస్తూ కావాలని ఆయన పట్టాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తూ ఒకవైపున లోకల్ నాయకుల యొక్క చిత్రపటాలు రాజనాల దొడ్డ రామచంద్రారెడ్డితో కలిపి 11 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు ముఖ్యమంత్రితో కలిపి ఒకవైపు చిత్రపటాలను ఏర్పాటు చేస్తే ఇంకొక వైపు జాతీయ జెండాను ఎగరేసి కీర్తించినటువంటి పింగళ వెంకయ్య గారు సృష్టికర్త నోబెల్ బహుమతి పొంది జనగణమన పట్టాన్ని సృష్టించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పట్టాన్ని అదేవిధంగా ఉందే మాత్రం పాడినటువంటి బకింగ్ చటర్జీ గారిది మా తెలుగు తల్లిని పాడే సృష్టికర్త అయినటువంటి శంకరంపాటి సుందరాచార్య గారిది ఈ దేశానికి బీసీలు అన్నగారిపోతున్నారు వాళ్ళలో ఐక్యత రావాలని పోరాడిన జ్యోతి పూలేరావు గారిది అంబేద్కర్ గారి గారిది అదేవిధంగా ఇప్పుడే చూశాను నాకు జగ్జీవన్ రావు గారి ఫోటో ఆయన ఫోటోను కూడా పెట్టడం కూడా జరిగింది మదర్ థెరిసా ఫోటో అదేవిధంగా అబ్దుల్ కలాం గారి ఫోటో తెలుగు వాడి యొక్క గొప్పతనాన్ని దేశానికి చెప్పినటువంటి రాష్ట్రపతిగా పనిచేసిన నీలం చంద్రరెడ్డి గారి ఫోటో తెలుగు వాడిగా పుట్టి దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి పీవీ నరసింహరావు గారి ఫోటో అదేవిధంగా బాలసుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా నెల్లూరు వాడిగా ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడిగా కీర్తించబడ్డ మన బాలసుబ్రహ్మణ్యం గారి ఫోటోతో కలిపి మన తెలుగు వాడు మన నెల్లూరు జిల్లా వాడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారి ఫోటోలతో కలిసి 14 ఫోటోలు ఒకవైపు 14 ఫోటోలు లోకంలోని కలుపుతూ ఈ దేశానికి హింసావాదంలో కాదు అహింసావాదంలో స్వాతంత్రం కావాలి ఈ దేశం ఎప్పుడు కూడా అహింసావాదంలోనే ఉండాలి తప్ప హింసను ప్రేరేపించకూడదనే సిద్ధాంతంలో దేశానికి స్వతంత్రాన్ని తెచ్చినటువంటి గాంధీ మహాత్ముడి గారిని నిలువుటెత్త అర్థంలో చూపిస్తూ ఇంకొక వైపున ఈ తెలుగువాడి గొప్పతనాన్ని ఢిల్లీ నడిబొడ్డున చూపించినటువంటి శ్రీ ఎన్టీ నందమూరి ఎన్టీ రామారావు గారి చిత్రపటాన్ని ఒకవైపు ఏర్పాటు చేస్తూ కీర్తించిన గ్యాలరీతో కలిపి ఈ రోజున మనం రేపు 15వ తేదీన పిల్లల సమక్షంలో కావల జాతికి అంకితం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా పూర్తులు పెద్దవాళ్ళు అందరూ కూడా సభ కూడా వచ్చి మనం ఈ మన యొక్క కావలి గొప్పతనాన్ని అట్లీస్ట్ మీరైనా మీ మనవలకైనా మీ మనవరాళ్ళకైనా కూడా దేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి. ఈరోజు అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఈరోజు భారతదేశం నిలబడి ఉంది. అంతటి గొప్ప దేశంలో మనం పవిత్ర భూమిలో పుట్టాం. మనం అంతటి గొప్ప తలంలో మనం నివిస్తున్నట్టు విషయాన్ని మన బిడ్డలకు తెలియజేయాల్సిన ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని కూడా ఈ విషయంగా తెలియజేస్తూ